UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. మణిపూర్లో గిరిజనుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి చేయి దాటితే షూటెడ్ సైట్ ఉత్తర్వులను కూడా ఇచ్చారు. ఆందోళనకారుల దాడిలో ఓ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. బుధవారం మొదలైన గిరిజన సంఘాల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యేను కొందరు ఆందోళనకారులు తీవ్రంగా గాయపరిచారు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఇంఫాల్లోని రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ తో సచివాలయంలో రివ్యూ మీటింగ్ ముగించుకుని ఇంఫాల్లోనే ఉన్న ఇంటికి వెళుతున్న సమయంలో ఎమ్మెల్యే వుంగ్ జాగిన్ వాల్తేపై దాడి జరిగింది. మైతీ కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మణిపూర్ హైకోర్టు సమర్థించడంతో గిరిజన సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 64% ఉండే మైతీ కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చితే తాము నష్టపోతామని గిరిజనులు భావిస్తున్నారు. దీంతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. అవి కాస్త హింసాత్మకంగా మారాయి. మైతీ వర్గం ఎక్కువగా ఉండే చోట ఇళ్లు దుకాణాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. గిరిజనులు ఎక్కువగా ఉండే పశ్చిమ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. దాదాపు 10,000 మందిని అల్లర్లు జరిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మణిపూర్లో శాంతి భద్రతలు అదుపు తప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన కేసుల్లో కనిపిస్తే కాల్చివేతకు గవర్నర్ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని, ఒకవేళ నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడితే కాల్పులు జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హింస ప్రబలే అవకాశం ఉన్న 8 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. హింసను నియంత్రించేందుకు 55 కంపెనీలతో కూడిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మోహరించారు. అలాగే మళ్లీ హింసాత్మక ఘటనలు చెలరేగితే రంగంలోకి దించేందుకు మరో 14 బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఇంఫాల్ విమానాశ్రయానికి మరికొన్ని భద్రతా బృందాలు చేరుకున్నాయి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు. హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్రంలోని పరిస్థితుల్ని ఆయన వివరించారు. మరోవైపు విపక్షాలు బీజేపీ పాలనపై మండిపడుతున్నాయి. అధికారంలోకి వచ్చి 15 నెలలు కూడా గడవకుండానే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశారంటూ కాంగ్రెస్ విమర్శించింది. రాజకీయాలను పక్కన పెట్టి అందమైన మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.